ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకి సీఎం జగన్ కి మధ్య విభేదాలున్నట్లుగా తప్పుడు వార్తలు రాయడం సిగ్గుమాలిన విషయమన్నారు. ఎల్లో మీడియా తీరును ప్రజలు అసహించుకుంటున్నారంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ తరచూ ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశాల మీద మాట్లాడడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ప్రధానంగా ఆయన కు సీఎంకు మధ్య విభేదాలు ఉన్నట్లు, అలాగే ఆయన రాజీనామా వరకు వెళ్ళినట్లు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ అంశాల మీద మాట్లాడడానికి స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం సార్, మీకు సీఎంకు విభేదాలు ఉన్నట్లు, అలాగే మీరు రాజీనామా వరకు వెళ్ళినట్లు కూడా కథనాలు వస్తున్నాయి. పని కట్టుకొని మొన్నటి రోజు గనుల శాఖలో ఏదో విభేదాలు ఉన్నట్లు, ఈరోజు ఈ మరి విద్యుత్ శాఖలో విభేదాలు ఉన్నట్లు, ఈ విధంగా అభూత కల్పనలన్నీ కూడా రాయడమే కాకుండా వాటికి ఊతమిచ్చే విధంగా రోజు పని కట్టుకొని రాసిన తప్పునే రాస్తూ ఈరోజు సీఎం గారికి నాకేదో విభేదాలు ఉంది అని చెప్పి రాసే ప్రయత్నం చేశారు. అలాంటి విభేదాలు ఉంటే సీఎం గారు కానీ లేకపోతే నేను కానీ ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితి ఉంటే మేము రాజకీయాలలో ఉండం, నేను ఉండను రాజకీయాలలో. సీఎం గారు ఒక రీజనల్ పార్టీ, సీఎం గారే మా పార్టీ అధ్యక్షుడు. మరి అలాంటి అధ్యక్షుడితో విభేదాలు వచ్చినప్పుడు తక్షణం పార్టీ నుంచి తప్పుకోవాలి. మరి ఎందుకని ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఆకాంక్ష రామచంద్రారెడ్డి ఉండకూడదు ఈ పార్టీలో, సీఎం గారితో సఖ్యంగా ఉండకూడదు, సీఎం గారితో బాగుంటే మనకు లబ్ధి చేకూరదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, ఈ రకంగా వాళ్ళు ఆలోచన చేసుకొని రాస్తూ ఉన్నారు. అసలు ఈరోజు రాసిన వార్త ఏదైతే పద్మా జనార్దన్ రెడ్డి గారిని తీసేయాలని చెప్పి నేను చెప్పినట్లు, దానికి నేనేదో కావాలంటే ఆయన్నే పెట్టుకోండి మంత్రి పదవి ఆయనకి నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా రాయడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. అలాంటిది ఏమి జరగలేదు. ఆయన టర్మ్ అయిపోయింది, టర్మ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఫ్రెష్ నోటిఫికేషన్ చేయాలి కాబట్టి ఇన్ఛార్జి అరేంజ్మెంట్స్ చేసి ఎస్పీడీసీఎల్ సీఎండీకి ఆయన రిలీవ్ చేయడం జరిగింది. మరి ఈ దీనికి ఇంత పెద్ద స్టోరీ రాసి రాష్ట్రం అంతా కూడా ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి ఒక మసిబూసి మారేడికాయ చేయాలని చెప్పి ఏదైతే వీళ్ళు ఆశిస్తూ ఉన్నారో ఎల్లో మీడియా, మరి దానికి వాళ్ళే జవాబు చెప్పాలా? మరి ఎవరు మీకు ఈ వార్తలన్నీ ఇస్తూ ఉన్నారు, ఎవరు ఎందుకు ఈ విధంగా రాస్తూ ఉన్నారు? ఒకసారి మనం పరిశీలిస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడికి బలం చేకూర్చే విధంగా ఈ వార్తలన్నీ వస్తూ ఉన్నాయి తప్ప నాకు ముఖ్యమంత్రి గారికి విభేదాలు ఉండవు. విభేదాలు ఉంటే నేను ఎలాంటి మనిషినో ముఖ్యమంత్రి గారికి తెలుసు, రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తెలుసు. నేను ఇష్టం లేకుండా పనిచేసే వ్యక్తిని కాదు, ముఖ్యమంత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. వారికి సహకరించేదే కాదు, వారి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఏదో ముఖ్యమంత్రి గారితో విభేదించాను, విభేదించిన తర్వాత ఒక రీజనల్ పార్టీలో ఒక రీజనల్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదు. మరి ఇలాంటి అభూత కల్పనలన్నీ రాసి తెలుగుదేశం పార్టీ నల్లేని పరిస్థితుల్లో ఉంటే ఒక ఊదకట్టెల మాదిరి ఇవన్నీ కూడా పెట్టి కుంటూరుని నడిపించినట్లు నడిపించేదా ప్రయత్నం, తెలుగుదేశం పార్టీని నడిపించే ప్రయత్నం ఈ పత్రికలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. మరి గత మొన్న రాసింది కూడా మా వెంకటరెడ్డి డిఎంజీ గారికి నాకు ఏదో విభేదాలు వచ్చాయి సర్వే రెస్టోన్స్లో అని చెప్పి కూడా రాశారు. సర్వే స్టోన్స్లో విభేదాలు ఏం రాలేదు, చాలా పగడ్బందీగా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి ఎవరికైతే ఎన్నికల హామీలలో చెప్పారు, ఎవరికైతే పాదయాత్రల్లో వాళ్ళకు హామీలు ఇచ్చారు ఆ విధంగానే పవర్ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, వారికి రాయితీలు ఇస్తూ ఉన్నాం, సీనరేట్ ఛార్జెస్లో కూడా రాయితీ ఇస్తూ ఉన్నాం. మరి వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీలు పెట్టుకొని చేస్తే వాళ్ళందరినీ కూడా ఎన్కరేజ్ చేయాలా ఈ సర్వే స్టోన్స్లో అని చెప్పి, వాళ్ళందరినీ కూడా మీరు సర్వే స్టోన్స్ చేసుకోండి మీకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి మేమే పిలిచి వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. మరి కొన్ని తారతమ్యాలు అండి ఎక్కువ తక్కువలు అలాట్ చేస్తూ ఉంటే దాన్ని కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి ఒక ఆఫీసర్స్తో తర్వాత ఈ ప్రమోటర్స్ ఎవరున్నారో ఫ్యాక్టరీలు అంతా పెట్టిండే వాళ్ళందరూ కూడా
సర్వే స్టోన్స్ కోసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా పిలిచి మనకు మొత్తం రిక్వైర్మెంట్ నెలలో ఎంత ఉంటుంది, ఆ నెలలో మీకు ఎవరెవరికి ఎంత ఇవ్వగలుగుతాము అని చెప్పి అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రతి ఫ్యాక్టరీకి కూడా మనము 5,000 స్టోన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాము. వాళ్ళు అది కోసం అది అయిపోతే అది ఏపీఎండీస్ హ్యాండ్ ఓవర్ చేసి అది అయిపోతే తిరిగి మళ్ళా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరికీ న్యాయం చేస్తాము, అందరికీ లబ్ధిదారులు అందరూ కూడా లబ్ధి పొందల్లా. ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీల్లోనూ అదే పనిగా పాదయాత్రల్లోనూ ఏదైతే చెప్పారో ఆ హామీలు నెరవేర్చే విధంగా అందరికీ న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఫ్యాక్టరీకి కూడా 5,000 సర్వే స్టోన్స్ ఇవ్వాలని చెప్పి స్ట్రీమ్లైన్ చేసి ఇచ్చాము. దానికి కూడా మసిబూసి మారేడుకాయ మాదిరి రాయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉండే జరుగుతుంది. ఏది కూడా ముఖ్యమంత్రి గారే మనం ఇచ్చిన రాయితీలు ఇచ్చి మనం పవర్ సబ్సిడీ ఇచ్చి మనం అన్నీ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తామంటే అలాంటి వాళ్ళకు అందరికీ సమానంగా చూసి ఇవ్వాలని చెప్పి వారే చెప్పారు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఫ్యాక్టరీకి కూడా ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తూ ఉన్నాం. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. మరి దాన్ని ఎందుకు గారు రాశారో మనకు అర్థం కాదు. ఈరోజు ఎందుకు రాశారు కూడా నాకు అర్థం కాదు. ఇదేదో కుట్రపూరితంగా ఏదో ఒక వ్యవహారం జరుగుతూ ఉంది. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగా విభేదాలు ఉంటాయా? విభేదాలు ఉంటే ఒక పార్టీ రీజనల్ పార్టీలో ఎవరైనా కొనసాగుతారా? అలాంటి పరిస్థితి ఉంటారా అని ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే ఎందుకు మిమ్మల్ని పదే పదే యెల్లో మీడియా టార్గెట్ చేస్తుంది? మరి కారణాలు ఏవో మరి వాళ్ళే చెప్పాలి. మరి నేను ఏదైనా వాళ్ళకు కంటగింపుగా ఉండాను, లేకపోతే అదే పనిగా మేమేదో ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడికి అడ్డుగా ఉన్నామను అదే ఆ భావంతో చిత్తూరు జిల్లాలో మన ఉనికి వాళ్ళకు ఇబ్బందికరంగా ఉందనే భావనలో వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండాలని నేను భావిస్తా ఉన్నాను. అంటే కుప్పం పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు సైతం మిమ్మల్ని టార్గెట్ చేశారు, చాలా ఘాటైన పదాలు ఉపయోగించడం. గజదొంగ అన్నాడు. ఎవరు గజదొంగ? గజదొంగలకు గజదొంగ చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో కాదు, ముఖ్యంగా మా జిల్లా ప్రజలందరికీ తెలుసు. 2 ఎకరాల్లో 1 ఎకరానికి వస్తుంది, 1 ఎకరం మీ తమ్ముడికి వస్తుంది, 1 ఎకరం ఉండేవాడు 1 లక్షల కోట్లు ఎట్లా నువ్వు సంపాదించావు గజదొంగ కాకపోతే? మాకు ఆ రోజున్న మోటార్ సైకిల్ ఇప్పుడు కూడా ఉంది మాకు. లేకపోతే ముఖ్యమంత్రి గారి తాతకాలం నుంచి కూడా, రాజశేఖర గారి కాలం నుంచి కూడా వాళ్ళు ఒక జమీందారీ కుటుంబంలో ఒక 10 మందికి సహాయం చేసే విధంగా చేశారు. రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర గారి దగ్గర లబ్ధి పొందారు. నిన్నటి రోజు కూడా అదే మాట చెప్పాను. మరి వారు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి వీళ్ళ దగ్గర లబ్ధి పొంది మమ్మల్ని గజదొంగలనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది దయాలు వేదాలు వెళ్ళిస్తూ ఉన్నాయి. మరి కుప్పం ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు పరిస్థితి ఎట్లుంటుంది. ఇది నన్ను గెలిపిస్తే నేను కుప్పం అభివృద్ధి చేస్తా అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. సిగ్గు లేకుండా ఆ స్టేట్మెంట్ చూస్తే ఎవరైనా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడేమీ అభివృద్ధి చేయలేకుండా ఇప్పుడు మళ్ళా నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి అందులో 7 సార్లు ఆడు గెలిచావు. 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు నువ్వు శాసనసభ్యుడిగా ఉండి చేయలేనిది ఇప్పుడు చేస్తానని చెప్పి మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు. 14 సంవత్సరాల్లో కూరగాయలు పంపించలేకపోయాడు, ఇప్పుడు కూరగాయలు పంపిస్తా అని చెప్పి చెప్తున్నాడంటే మరి ఎంత హాస్యాస్పదంగా ఉందో చెప్పాలి. కుట్రపూరితంగా జరుగుతుంది, యెల్లో మీడియా కేవలం చంద్రబాబు లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంది, ఈ ఆటలు సాగవని స్పష్టం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు అనేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు ముఖేష్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.